ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు వేసే విధానాన్ని ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని మున్సిపల్ చట్ట సవరణను తక్షణం ఆపాలని చెత్తనీటి పన్ను పేరుతో పన్ను భారాన్ని పట్టణ ప్రజలపై వేసే ఆలోచనను విరమించుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టిమిట్టాడుతున్న పట్టణ ప్రజలపై పన్నుల భారాన్ని మోపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని తక్షణమే ఆ ప్రయత్నాలను నిలుపుదల చేయాలని కోరారు. ఆస్తి పన్ను ఆధారంగా ఇంటి పన్ను వేయాలనే ఆలోచనను విరమించుకోవాలని దీనికోసం మున్సిపల్ చట్ట సవరణలో తీసుకువచ్చిన జీవో నెంబర్ 196-197-198 ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు శ్రీరామ్మూర్తి, పట్నాల భాస్కర్రావు, త్రిమూర్తులు, కడలి సత్యనారాయణ, నాగవరలక్ష్మి, కారం వెంకటేశ్వరరావు, పశ్చిమ వసంత కుమార్, పందిరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఇతర ప్రతిపక్ష పార్టీలు 29 ఓట్ల తేడా తోటి అధికార పక్షాన తొమ్మిది వస్తే 29 ఓట్ల తేడా తోటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి బిల్లుల్ని ఓడించడం కూడా జరిగింది. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరుసటి రోజునే వాళ్ళ యొక్క బలంతో శాసనసభలో ఈ దుర్మార్గం చట్టాలు ఆమోదింపు చేసుకుని అమలు చేయడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇంతవరకు అద్దె ఆధారంగా నిర్ణయించినటువంటి పన్నుని మరిప్పుడు ఆస్తి విలువ ఆధారంగా లెక్కగట్టి పన్నేస్తే 20 రెట్లు పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. 1700% ఈ పన్నులు పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. 0.5 నుంచి 5%కి ఈ పన్నులు పెరుగుతూ ఉన్నాయి. ఖాళీ స్థలాలకి లేకుంటే వాణిజ్య సంస్థలకు సంబంధించి 2% పెంచేటువంటి పరిస్థితి ఈ రోజున ఈ ఉన్నది. అందువల్ల ఈ దుర్మార్గమైనటువంటి చట్టాలు ఈ రోజున చూసుకుంటే, ఉదాహరణకి ఒక 72 చదరపు గజాల్లో ఉన్నటువంటి ఒక ఇంటి స్థలం ఒక విజయవాడలో క్యాలిక్యులేట్ చేసినట్లయితే 360 రూపాయలు కడుతున్నటువంటి వాళ్ళు 7000 రూపాయలు ఇప్పుడు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఇంటి స్థలం, ఖాళీ స్థలం, దీని యొక్క ఆస్తి విలువ, అలాగే కట్టడం యొక్క నిర్మాణ విలువ, ఈ రెండు కలిపేసి దాని మీద మరి ఈ రకమైనటువంటి పర్సంటేజ్ నిర్ణయించినట్లయితే ఇప్పుడు వందల్లో ఉండేటువంటి ఇంటి పన్ను ఈ రోజున వేలల్లోకి పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి తోడుగా చెత్త పనులని, నీటి మీటర్లని, గ్రంథాలయ పనులని, రకరకాల పనులని కూడా ఈ 6 రకాల చట్టాల్లో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విధిస్తా ఉన్నది. ఈ మాయేంటో, ఈ మోసమేంటో పైసలిస్తానని చెప్పి పట్టణ సంక్షేమ మండలి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మనం ఈ ధర్నాని ప్రింటింగ్ని మన ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలకు వ్యతిరేకంగా మనం చేస్తున్నాం. మరి ఏకపక్షంగా ప్రజాభిప్రాయం తీసుకోకుండా వాళ్ళు సూచించిన పన్నులు కేవలం ఆస్తి విలువను ఆధారంగా పన్నులు పెంచడం అనేది అశాస్త్రీయమైంది. మరి చాలా దీన్ని మనం అలాగే చెత్త పన్ను, నీటి పన్ను, ఇతర పన్నులు కూడా పెంచడం, ఏకపక్షంగా పెంచడం కూడా అది చాలా దారుణమైన విషయం. మరి తక్షణం ఈ పన్నుల్ని ఈ జీవోలు ఉపసంహరించుకోవాలని మన పట్టణ పౌర సంస్థని కోరుతున్నాం.